గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోడ్లో ఉన్నారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉన్నాయనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. దాంతో బదిలీలపై యువ ఐఏఎస్ అధికారులు సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే జోరుగా లాబీయింగ్ కూడా చేస్తున్న ఈ అధికారులు పెండింగ్ ఫైల్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు యువ ఐఏఎస్ల సేవలు ఎంతో అవసరం. యంగ్ ఐడియాలజీ, టెక్నాలజీ వినియోగం, కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేవారిని అభివృద్ధిలో వాడుకోవాలని సర్కారు భావించింది. అందుకే జీహెచ్ఎంసీకి గతేడాది యువ ఐఏఎస్లను కేటాయించారు. కానీ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ల తీరు డిఫరెంట్గా ఉంది. పాలనను పరుగులు పెట్టించాల్సింది పోయి పనిచేయడమే మానేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవడం, కింది అధికారులతో సమన్వయం లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కమిషనర్ దానకిషోర్తో పాటు మరో 7 ఐఏఎస్లు, 1 ఐపీఎస్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలున్నాయని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ బదిలీలపైనే అధికారులు సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. బల్దియాబాస్ కింద పనిచేయడం ఇంట్రెస్ట్ లేక కొందరైతే లాంగ్ స్టాండింగ్ పేరుతో ఇక్కడి నుంచి వెళ్లడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే గ్రూపులు కట్టి వారి వారి గాడ్ ఫాదర్లతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. యువ ఐఏఎస్ అధికారుల్లో కొందరైతే ఫలానా జిల్లాకి కలెక్టర్గా వెళ్తున్నట్లు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఎలాగూ ట్రాన్స్ఫర్ అవుతున్నాం కదా అనుకుంటూ కనీసం ఫైళ్లను కూడా చూడడం లేదు. దీంతో బల్దియాలోని అడిషనల్ కమిషనర్ల దగ్గర ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోయాయి. నగరాభివృద్ధి కోసం యువ ఐఏఎస్ అధికారుల్ని సర్కారు బల్దియాకు బదిలీ చేస్తే వీరి తీరు వింతగా మారిందని ఇటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ పరేషానవుతున్నారు.